మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 వారాలను అద్భుతంగా ముగించుకుని 4వ వారం మొదటి రోజు కూడా స్టడీ కలెక్షన్లతో దుమ్ములేపింది. సినిమా మొత్తం మీద 20 రోజులకు గాను 109.3 కోట్ల షేర్ ని వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇక 21వ రోజు మొత్తం మీద ఈ సినిమా 70 లక్షల వరకు షేర్ ని అందుకోగా టోటల్ గా 3 వారాల కలెక్షన్లు 110 కోట్ల మార్కును అందుకున్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర 4వ వారం మొదటి రోజున 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపు 70 లక్షలకు పైగా షేర్ ని వసూలు చేసినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా 22 రోజులకు గాను 111 కోట్లలోపు చేరుకున్నట్లు సమాచారం. అందులో 2 తెలుగు రాష్ట్రాల వసూళ్లు మాత్రమే 82 కోట్లలోపు ఉన్నట్లు సమాచారం. ఈ రేంజ్ లో సెన్సేషనల్ రికార్డు నమోదు చేసిన రంగస్థలం సినిమా టోటల్ రన్ లో ఖచ్చితంగా 115 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 4వ వీకెండ్ లోనూ సినిమాకు చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోట్స్ పడడం ఈ మార్క్ అందుకోవడం ఖాయమనిపించేలా చేసిందని చెప్పాలి. టోటల్ గా 81 కోట్ల వరకు టార్గెట్ తో బరిలోకి దిగిన రంగస్థలం సినిమా కేవలం 3 వారాలలోనే 110 కోట్ల షేర్ని అందుకుని 30 కోట్లకు పైగా లాభాన్ని ఇప్పటికే సొంతం చేసుకుని థియేట్రికల్ రన్ లో బిగ్గెస్ట్ ప్రాఫిట్ వెంచర్ గా నిలిచిన అతి కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది. పెద్ద సినిమాలలో ఈ రేంజ్ సెన్సేషనల్ లాభాలను దక్కించుకున్న సినిమాలలో రంగస్థలం సినిమా ముందు నిలుస్తుంది అని చెప్పాలి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఈ రేంజ్ కలెక్షన్లు అంటే మామూలు రచ్చ కాదు. టోటల్ రన్ లో ఈ సినిమా 115 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి మీరెంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.